హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మన పనులని సింపుల్గా చేసుకునే, మన శ్రమని మనీని తగ్గించే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనము ఇటువంటి సోప్ బాక్సెస్ అనేవి సోప్స్ కొనేటప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వీటిని సోప్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. లేదంటే చాలామంది చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటారండి. వీటితో కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఆ టిప్ ఏంటనేది అయితే తెలుసుకుందాము. ఏమీ లేదండి, మనకి ఎక్కడైతే మనకి కరెక్ట్గా హోల్స్ కావాలి అనేది అయితే కరెక్ట్గా చూసి పెట్టుకోవాలి. నేనైతే నైఫ్ని వేడి చేసేసి 3 హోల్స్ పెట్టానండి. అండ్ అలాగే పక్కన ఇంకొకటి మనము పేస్ట్ పెట్టుకోవడానికి పెద్ద హోల్ చేశానన్నమాట. ఈ విధంగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని బ్రషెస్కి తగ్గట్టుగా ఈ విధంగా హోల్స్ని అయితే పెట్టేసుకోండి. సో చూసారు కదా, చక్కగా మనకి బ్రషెస్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, పేస్ట్ కూడా ఒకే దగ్గర ఉంటుందండి. ఈ విధంగా మనం అన్నింటినీ కూడా పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం బాత్రూంలో ఒక స్టాండ్ లాగా హోల్ చేసుకోవాలి. కాబట్టి బ్యాక్ సైడ్ మనమైతే ఒక 2-in-1 టేప్ని అయితే అంటించుకోవచ్చండి. ఓన్లీ ఈ సోప్ బాక్సులే కాకుండా మనం బిర్యానీ తినేటప్పుడు, అంటే బిర్యానీ కొనేటప్పుడు వస్తూ ఉంటాయి కదా బాక్సెస్, వాటిలతో కూడా అయితే చేసుకోవచ్చండి. ఇవైతే నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట, అందువల్ల నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సోప్ అనేది కొంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ కరెక్ట్గా 2 స్టిక్కర్ని అయితే నేను అంటించానండి. 2-in-1 టేప్ని కరెక్ట్గా మనకి గ్రిప్ ఉంటుందన్నమాట, పడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనము బాత్రూంలో ఉన్న టైల్స్ ఉంటాయి కదండి, చక్కగా ఈ విధంగా ఒక్కసారి పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఊడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. బాక్స్ కూడా రౌండ్గా ఉండడం వలన చక్కగా మనం డైలీ యూజ్ చేసుకునే బ్రషెస్ అన్నింటినీ కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అండి. కిందన కూడా మనం పెట్టుకోవచ్చు, బట్ మాకు ముగ్గురమే ఉంటాం కాబట్టి నేనైతే ఇక్కడ పేస్ట్ ఓన్లీ 3 బ్రషెస్ మాత్రమే పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇటువంటి బాక్సెస్ ఉన్నట్టయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ టిప్ యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం చపాతి పిండి ఎక్స్ట్రా మిగిలింది అనుకోండి, లేదంటే మనం ముందే కలుపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే గట్టిగా అయిపోయి బ్లాక్గా అయిపోతుందండి. మళ్ళీ మనకి నార్మల్ స్టేజ్లోకి రావాలి అంటే మనం ఒక గంట ముందు తీసి పెట్టాలి. అలా టైం వేస్ట్ అవ్వకుండా పిండి అనేది మనం ఎప్పుడు యూజ్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా అప్పుడే కలిపేటట్టు ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. మనం డైరెక్ట్గా ఈ విధంగా బాక్స్లో పెట్టి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. ఇలా ఉండడం వలన మనకి ఏంటంటే ఫ్రిడ్జ్లోని కూలింగ్ వల్ల గట్టిగా అయిపోతూ ఉంటుందన్నమాట పిండి. అలా పిండి అనేది సాఫ్ట్గా ఉండాలంటే ఇటువంటి ఒక సిల్వర్ కాయిల్ని చిన్న ముక్కను కట్ చేసుకొని బాక్స్కి తగ్గట్టుగా ఇలా మనం క్యాప్ అనేది క్లోజ్ చేసామనుకోండి, మనకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి పిండి అనేది గట్టి పడిపోకుండా చాలా సాఫ్ట్గా అప్పుడే కలిపినట్టే ఉంటుందండి. చక్కగా మనకి చపాతీలు కూడా పొరలు పొరలుగా స్మూత్గా వస్తాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 3rd టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే మనము ఇప్పుడు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకు ఒక్కొక్కసారి రెడ్డిస్క్ అయిపోతూ ఉంటుంది. మన ఆడవారం అయితే స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు ఏది అంటుకున్నా కూడా వేసవిలో చాలా ఎక్కువ మంట వచ్చేస్తూ ఉంటుందండి. లేదంటే మన ఇంట్లోనే చిన్నపిల్లలు ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఆడుకొని పడిపోయేటప్పుడు వాళ్ళకి వాసిపోయినా, లేదంటే ఇంకా చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళకి కూడా ఎప్పుడైనా ఇంజెక్షన్ వేసేటప్పుడు ఆ ఇంజెక్షన్ వేసే ప్లేస్లోని కొద్దిగా గటల్లా కట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా ఇటువంటి ఒక లాక్ చేసుకునే ప్యాకెట్లోనే కొద్దిగా వాటర్ పోసేసుకుని డిఫ్రిజ్లో పెట్టుకున్నామంటే మనం సేఫ్గా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి ఎప్పుడైనా దెబ్బలు తగిలేటప్పుడు ఒక చక్కగా ఒక ప్యాక్ లాగా పెట్టుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే చిన్నపిల్లలకైతే ఇంజెక్షన్ వేసేటప్పుడు ఏడుస్తూ ఉంటారు కదంటే ఫీవర్ వచ్చేసి ఆ గడ్డలు కరగక, అలాంటప్పుడు దాని దగ్గర కూడా మనం ఈ విధంగా పెట్టి రఫ్ చేసామనుకోండి ఆ గడ్డలు అనేవి కరిగిపోయి వాళ్ళకు కూడా పెయిన్ అనేది తగ్గుతుంది. ప్రతి ఒక్కరు ఈ వేసవిలోనే ఇలా ముందుగా సేఫ్గా పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా 4th టిప్ని అయితే తెలుసుకుందామండి. ఏమీ లేదండి, మనం రెగ్యులర్గా డోర్ మ్యాట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, చాలా ఎక్కువ మురుకు వస్తుందన్నమాట వాటికి. వాటిని వాష్ చేయాలన్నా చాలా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. అలా కాకుండా సింపుల్గా వాటిని ఎలా మనం వాష్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. ఎప్పుడైనా మనం నానబెట్టేటప్పుడు ఈ విధంగా బకెట్లో నా కొద్దిగా సర్ఫ్తో పాటు 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని వేసామనుకోండి, మీకు వీలుంటే వేడి నీళ్ళు కూడా వేయండి. అండ్ అలాగే మనం ఈ రెండింటిని కలిపేసి చక్కగా మన డోర్ మ్యాట్స్ అనేవి ఒక 2-3 గంటలు నానబెట్టేసిన తర్వాత నార్మల్గా సోప్ పెట్టేసి బ్రష్ పెట్టేసామనుకోండి, మురుకు అనేది చక్కగా రిమూవ్ అయిపోతుందండి. ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. చాలామంది వాషింగ్ మిషన్లో వేసేస్తారు ఉతకలేక, అలా వేయకూడదు. డోర్ మ్యాట్స్ ఎప్పుడు కూడా చేతితో వాష్ చేసుకోవాలి. ఎందువల్ల అంటే చాలా ఎక్కువ మురుకు ఉంటుంది, అదంతా కూడా వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ రిపేర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అలాగే మనకి పోగులు కూడా ఊడిపోయి డోర్ మ్యాట్స్ కూడా పాడైపోతాయి. ఎప్పుడైనా మనము డోర్ మ్యాట్స్ వాష్ చేయాలనుకుంటే ఈ విధంగా సింపుల్ టిప్స్ని యూజ్ చేయండి. మనకి చూసారు కదా, మురుకు అనేది నార్మల్గా నానబెట్టేసరికి చాలా ఎక్కువ వచ్చేసింది. నేను కూడా ఎప్పుడు కూడా చేతితో వీటిల్లో అయితే వాష్ చేసుకుంటూ ఉంటానండి. ఇలా వాష్
చేసేసి జాడించేసి తర్వాత తొందరగా ఆరడం కోసం వాషింగ్ మిషన్లో వేసి స్పిన్ చేసేస్తానన్నమాట. 2-3 గంటల్లోనే మంచి ఎండ అయితే ఆరిపోతుందండి. సో చూసారు కదా నేను స్పిన్ చేసేసాను, ఎంత మురికి చక్కగా వదిలేసిందో, నీట్గా కొత్త వాటిలాగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి మీ శ్రమను అయితే తగ్గించుకోండి. ఇంకా 5th టిప్ని అయితే తెలుసుకుందాము. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో ఆ టిప్ ఏంటంటే, మనం రెగ్యులర్గా యూజ్ చేసే సింక్ అనేది బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనం ఎంత క్లీన్ చేసినా నాచు కూడా మనం తరచూ వాడడం వల్ల నాచు పట్టేస్తూ ఉంటుందండి. మనకు బ్యాక్టీరియా కూడా తెలియదు, చెదిరిపోతూ ఉంటుందన్నమాట. అలా రూపాయి ఖర్చు లేకుండా సింపుల్గా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వాడేటప్పుడు చివరిలోనే కొద్దిగా ఎంతో కొంత మిగిలిపోతూ ఉంటుంది కదండి ఆ గిన్నెలో కానీ, లేదంటే ఇలా పులిసిపోయినప్పుడు మనం పడేస్తూ ఉంటాము. ఇలా పిండి పడేయకుండా చక్కగా సింక్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఈ విధంగా నా దగ్గర కూడా పిండి అనేది పులిసిపోయింది ఉందండి. దాన్ని నేను ఎప్పుడు కూడా పడాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా టిప్స్ని అయితే షేర్ చేశాను. ఇప్పుడైతే మీకు ఎంత కావాలో అంత పిండిని అయితే కొద్దిగా ఒక గరిట వరకు అయితే తీసుకోండి. నేనైతే చూశారు కదా, ఒక 2 స్పూన్ల వరకు కూడా ఒక బౌల్లోన పిండిని అయితే వేశాను. ఈ విధంగా పిండిని వేసిన తర్వాత మీకు ఇష్టమైతే కొద్దిగా సర్ఫ్ని అయితే వేసుకోండి. ఇలా పిండిని మనము కేవలం సింక్ కోసమే కాకుండా మనం స్టవ్ గట్ల అనేవి చాలా ఎక్కువ జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా, బాత్రూముల దగ్గర, టైల్స్ దగ్గర, ఇటువంటి వాటిని కూడా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. మనకి సింపుల్గా నీట్గా నాచు పోవాలి, మంచి స్మెల్ రావాలి, బ్యాక్టీరియా అనేది లేకుండా సింక్ అనేది కొత్త దానిలో ఉండాలంటే ఇందులోనే కొద్దిగా నేనైతే హార్పిక్ని యాడ్ చేశాను. సో చూసారు కదా, మరీ ఎక్కువేమి యాడ్ చేయాలి, ఒక ఫ్యూ డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసేసి కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఏదైనా టూత్పిక్ పొలతో ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకొని మనకి ఇంట్లోన ఎక్కడైతే జిడ్డు ముండు మార్కులు ఎలా పట్టేశాయో అక్కడ క్లీన్ చేసుకోవచ్చండి. అండ్ అలాగే మనకి సింక్ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. చక్కగా ఇది మనము వేసేసుకొని చెయ్యి పెట్టకుండా ఏదైనా బ్రష్తో నీట్గా క్లీన్ చేసేసామనుకోండి, మనకి ఈ దోశపిండి కానీ ఇడ్లీ రుబ్బు కానీ గరుకుగా ఉంటుంది కాబట్టి చక్కగా మురుకు అనేది పోతుంది, నాచు కూడా వదిలేస్తుంది, గార లాంటిది పోతుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. ఈ విధంగా ఓన్లీ మనము ఈ పిండే కాకుండా వరిపిండిని గోధుమ పిండిని కూడా వేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా 2 రోజులకు ఒకసారి మనం క్లీన్ చేసామనుకుంటే ముఖ్యంగా ఇటువంటి బ్లాక్ సింక్స్ అనేవి వాడేవారికి తెలుస్తుంది ఇది ఎలా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో. ఎంత నీట్గా మనం క్లీన్ చేసినా కూడా నల్లగానే నాచు పట్టేస్తుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ టిప్స్ని యూజ్ చేసి చూడండి, మీకే రిజల్ట్స్ అనేది అర్థమవుతుంది. చాలా నీట్గా ఉంటుంది, చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది, బ్యాక్టీరియా కూడా ఏమీ ఉండదండి, మనం హార్పిక్ వేసాం కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు హార్పిక్ని వేయడం ఇష్టం లేకపోతే కొద్దిగా సర్ఫ్ను కానీ హ్యాండ్ వాష్ని కానీ వేసి వాష్ చేసుకోండి. మీకు ఏది ఇష్టం ఉంటే అదే వాష్ చేయండి, నేను వేసేనని మాత్రం యూజ్ చేయొద్దు. సో నేనైతే ఇదే విధంగా క్లీన్ చేసుకుంటున్నాను, తర్వాత మీకు వాష్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, మురికి నాచు అంతా కూడా వదిలేసింది, నా హ్యాండ్ కూడా ఏమి టచ్ అవ్వలేదండి. అస్సలు చేయి పెట్టకుండా ఎక్కువ శ్రమ పడకుండా బ్రష్ తోటే నీట్గా క్లీన్ చేసి వాష్ చేసేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా మనకు బ్యాడ్ స్మెల్ ముఖ్యంగా రాకుండా ఉంటుంది, నాచు అనేది పట్టదు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి, మీ శ్రమ అనేది తగ్గుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. సో ఇప్పుడైతే మనకు సింక్ అనేది కొత్త దానిలా ఉంది. సో చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇటువంటి యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బై.